నమస్కారం, వెన్నెల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఊరువాడల సంక్రాంతి పండుగ, ఘనంగా మాయావతి పుట్టినరోజు వేడుకలు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పలు ఆటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పశ్చిమ గుంటూరు జిల్లా నాయకురాలు డి రమాదేవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండుగ అంటేనే బంధువులు చుట్టుపక్కల వారితో సంతోషంగా గడిపే మొట్టమొదటి పండుగ సంక్రాంతి అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం తరపున ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని, అనేక రకాల ఇబ్బందులు గురవుతున్నామని, ఆ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఇలాంటి ఆటల్లో పాల్గొంటే కొంతమేర సంతోషంగా గడుపుతామని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆటల్లో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. కూడా ఈ సంక్రాంతి పండుగ అంటే చాలా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలనేది. రెండవది ఏంటంటే మనం ఈ పంటలు వచ్చి ఇంటికి మనం పంటలు అమ్ముకున్న తర్వాత ఫస్ట్ పండుగ జనవరి నెలలో ఫస్ట్ పండుగ కాబట్టి మనందరం కూడా చాలా ఉత్సాహంగా అందరం కూడా ఇంటిల్లి పాది ఈ ఎక్కడో అమెరికాలో ఉండా అట్లాగే హైదరాబాద్ నుంచి అన్ని చోట్ల నుంచి కూతుళ్ళు అల్లుళ్ళతో ఇల్లంతా సుందర సుందరిగా ఉండే విధంగా ఉండే పండగ. అందుకని ఈ సందర్భంగా మనం ఐద్వాగా అట్లాగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళాసంఘంగా ప్రతి సంవత్సరం కూడా ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ ఆటల పోటీల వలన సాంస్కృతికంగా అట్లాగే మనం అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉంటాము. ఆ ఇబ్బందుల నుంచి, ఆ టెన్షన్ నుంచి బయటపడాలంటే ఈ ఉత్సాహపూరితమైన వాతావరణంలో ఆటల పోటీల్లో అందరూ పాల్గొని చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క చైతన్య నగర్లో కూడా మనం ఈ కార్యక్రమం జరుపుకుంటాం. దానిలో భాగంగా మనకు ముఖ్య అతిథి వైద్య ప్రథమ గుంటూరు ప్రథమ జిల్లా కార్యదర్శి తమశ్రీ గారు ఉన్నారు. ముందుగా మనం ఈ పండుగ ఇది ప్రతి ఒక్క తెలుగు సంవత్సరం సంక్రాంతి సంక్రాంతి ఈ యొక్క సంక్రాంతి సంక్రాంతి జరుపుకోవాలి. దీంట్లో మహిళలు అందరూ కూడా పాల్గొని ప్రతి కూడా కుటుంబాలు సంవత్సరంలో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఈ ఆట పాటలతో అందరూ కూడా. పట్టణంలోని భారతీయ జనతా పార్టీలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి పట్టణ బీజేపీ అధ్యక్షులు మేడం రమేష్ అధ్యక్షత వహించగా బీజేపీ నాయకురాలు యామిని శర్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా యామిని శర్మ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. ఆ భగవంతుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై మెండుగా ఉండాలన్నారు. అన్ని మతాలు కలిసి ఉన్న లౌకిక దేశం భారతదేశం అన్నారు. అనంతరం ఆర్ట్ ముగ్గులో ఈదర శ్రీదేవి, దేశు శైలజ, చుక్కల ముగ్గుల్లో వగ్గిపాటి లక్ష్మి, కోట లీలావతులు విజేతలుగా నిలవగా కన్సోలేషన్ బహుమతుల క్రింద 8 మంది దక్కించుకున్నారు. మనుషులందరూ సుఖంగా ఉండడానికి అదే మన సంక్రాంతి. ఎందుకు అంటున్నానంటే ఈ కాలము దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణం వచ్చే క్రమంలో పాత చెడు అంతా పీడ అంతా పోయి భోగి భోగ్యాలు అందగా అంటారు కదా, పొద్దునే భోగి మంటలు కూడా వేసుంటారు. మనం మనుషుల్లాగా మనకి తెలుసో తెలియకో ఇతరత్ర ప్రభావాల వల్ల ఎంతో పొద్దున లేస్తే కీడు చేస్తూ ఉంటాము, మనకే తెలియకుండా చెడు పనులు చేస్తుంటాము, మనకి కొంత చెడు జరుగుతూ ఉంటుంది. మన మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, ఆ చెడు ఆలోచనలన్నీ మనం దగ్గర చేసి రేపటి నుంచి ఒక కొత్త ఆశలతోటి, అంటే కొత్త నూతన ఆంగ్ల నూతన సంవత్సరం అయినప్పటికీ కూడా తర్వాత వచ్చే పండగ ఇది, రైతన్నల పండగ కాబట్టి చక్కగా కొత్త ఆశలతో ఆకాంక్షలతో ఒక ఆశయాలతోటి మనము ఈ 100 సంవత్సర కాలం గడుపుకోవాలి అని ఆనందంగా జరుపుకునేదే కదా ఈ సంక్రాంతి. ఈ మధ్య కాలంలో అంటే ఏదైనా ఒక పెద్దలు చెప్పారు సంస్కృతి నాశనం అయిపోవాలి అని, అంటే ముందు ఆ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థని నాశనం చేయాలని చేయాలట. మనం ఇదివరకు సంక్రాంతి వచ్చిందంటే పల్లెల్లో కానీ పట్టణాలు అంతగా ఉండేవి కాదేమో, ఎంత బాగా జరుపుకునేటటువంటి ఈ రోజు చూస్తున్నాము. కనీసం మన ఇంటి ముందు ప్రశాంతంగా ముగ్గులు కూడా వేసుకునేటటువంటి ఓపిక మనకు లేదు. ఇదే తరం, అంటే మన ముందు తరాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు మనం ఎలా ఉన్నాము, ఇక మన పరిస్థితి ఎలా ఉంటే, ఇప్పుడు మన సంస్కృతి పరిస్థితి ఎలా ఉంటే రాబోయే మన పిల్లల జనరేషన్ కి
ముగ్గు అంటే స్పెల్లింగ్ కూడా తెలియదేమో వాళ్ళకి. అటువంటి జనరేషన్ లో అటువంటి సంస్కృతి, మన సంస్కృతిని మనమే చంపేసుకుంటున్నటువంటి పరిస్థితులలో కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. ఎందుకు చెప్తున్నాను అంటే సంస్కృతి మనకి విలువనిస్తుంది. ఇదే సంస్కృతి చరిత్ర చెప్పింది. చిన్నగా కచ్చోట్లో చెప్పాలంటే కొన్ని వేల సంవత్సరాల కిందట, శతాబ్దాల కిందట, క్రీస్తు శకం 7వ శతాబ్దం దగ్గర నుంచి అప్పటి నుంచి కూడా ఎన్నో వేల మంది ఈ దేశ సంస్కృతిని నాశనం చేయాలని కొన్ని వేల మంది ఎన్నో అక్రమాలు చేసినా కూడా నాశనం అయిపోయినటువంటి మన సంస్కృతి ఈ మధ్య కాలంలో గత 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాల నుంచో మనకు మనమే ఒక తెచ్చిపెట్టుకున్నటువంటి పాశ్చాత్య సంస్కృతి వైపు మొగ్గు చూపుతున్నందుకు మన సంస్కృతిని మనమే చంపుకుంటున్నాం. చక్కగా నిండుగా బొట్టు పెట్టుకొని, చేతి నిండా గాజులు వేసుకొని పద్ధతిగా ఉన్న మహిళను చూస్తే ఈ ఎవరికైనా సరే మన తల్లి, లేదంటే మన రోజు చిత్రపటాల్లో చూసేటటువంటి ఒక దేవత గుర్తు రాకపోయినా మన ఇంట్లో అమ్మనో, ఒక అక్కయ్యో, మన భార్యనో, అంటే భార్య అంటే వేరే విధంగానే కాదు, మన ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ గుర్తేస్తుంది. అలా కాకుండా మనం మన సంస్కృతిని వదిలేసి వేరే ఇతర సంస్కృతుల పట్ల వెళితే ఆ మనకు ఉన్నటువంటి విలువ తగ్గిపోతూ ఉన్నది. దయచేసి సంస్కృతిని బతికించుకుందాం. నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుతున్నట్లు నియోజకవర్గ నవతరం పార్టీ అధ్యక్షులు ఆర్కే నాయుడు తెలియజేశారు. ఈ పండుగ ప్రతి ఒక్కరికి కలిసి రావాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుతున్నట్లు తెలియజేశారు. అనంతరం నియోజకవర్గ ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గ ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ పండగ అందరికీ కలిసి రావాలని, ఆయు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా శావలిపురం మండలంలోని వేల్పూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు, మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మక్కెన మల్లికార్జునరావులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ పాడి పంటలతో, ఆయుర ఆరోగ్యాలతో నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు నియోజకవర్గంపై మెండుగా ఉండాలని ప్రార్థించారు. అనంతరం స్వామివారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన భజన కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీ ప్రజల ఆశాజ్యోతి, బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహెన్సీ కుమారి మాయావతి 64వ జన్మదిన వేడుకలు స్థానిక బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు వినుకొండ రాంబాబు అధ్యక్షత వహించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వినుకొండ రాంబాబు మాట్లాడుతూ, దేశంలోని బడుగు, బలహీన వర్గాల, మైనార్టీ ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న గొప్ప నాయకురాలు బెహెన్సీ కుమారి మాయావతి అని ఈ సందర్భంగా తెలియజేశారు. మరెన్నో పుట్టినరోజులు జరుపుకొని దేశ ప్రజలకు, బడుగు, బలహీన వర్గాల వారికి ఆమె ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తెలియజేశారు. అనంతరం బెహెన్సీ కుమారి మాయావతి 64వ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. సంక్రాంతి పండుగ ఉట్టిపడే విధంగా వినుకొండ మండలంలోని విటమరాజపల్లి గ్రామస్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి పండుగ సందర్భంగా వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని వారి యొక్క ప్రతిభను కనబరిచారు. అనంతరం వివిధ ఆట పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
పట్టణంలోని పెద్ద బజార్లో ఆర్గానిక్ అండుకొరల స్టాల్ను స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, ఇలాంటి ఆర్గానిక్ అండుకొరలు పండించి అమ్మడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రభుత్వం ద్వారా మంచి రైతుగా అవార్డు ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తానని తెలియజేశారు. అనంతరం షాపు యజమాని ముత్యాలపాటి రాంబాబును అభినందించి మొదటి కొనుగోలుగా కొర్రలను ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కొనుగోలు చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడును షాపు యజమాని ముత్యాలపాటి రాంబాబు జ్ఞాపికను అందజేసి ధన్యవాదాలు తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గ మజ్లీస్ పార్టీ యువజన విభాగం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మజ్లీస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ బాజిద్ తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నూతన కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఒక్కరికి మజ్లీస్ పార్టీ నాయకులు అందుబాటులో ఉండి వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే వారి సమస్యలను పరిష్కరించేందుకు పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేశారు. యువజన అధ్యక్షులు అక్బర్ షమీ, సెక్రటరీలుగా ముస్తఫా గౌస్ సాబిర్, జాయింట్ సెక్రటరీగా ఖాజా సాదిక్ రఫీ, దరియావలి జానీ హుస్సేన్లను నూతన మజ్లిస్ పార్టీ కార్యవర్గంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పట్టణం నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.